కుర్చీ మడత పెడతానంట. ఈ మధ్యన ఇప్పుడు చూసారా మీరు, డయాస్ మీదకి వచ్చి కుర్చీ తీసుకొచ్చి ఇత మడత పెడుతున్నాడు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు. రాసుకోండియ్యా, గిన్నీస్ బుక్ రికార్డు కుర్చీలు మడత పెట్టడంలో. ఒక కుర్చీ ఏంటది, శాసన మండలి కుర్చీ మడత పెట్టించాడు. మంత్రి, 5 శాఖల మంత్రి, 5నా 6 మరి ఎన్నో మంత్రి కుర్చీ మడత పెట్టేశాడు. మంగళగిరిలో కూర్చోవాలంటే నుంచున్నాడు, కూర్చున్నాడు మంగళగిరి కుర్చీ మడత. ఇక చూసుకోరా రాసుకోరా, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే. మడత పెట్టకపోతే పడగండి, ఎన్నికలు అయిందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు, నేను అనేక సార్లు చెప్తున్నా. అరే బాబు, నీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేష్ ఎలా బాబు అంటే మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా టపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే వెన్నుపూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. మేము సింగిల్ గా రాయమండి, సవాళ్ళు అయితే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం.